హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో భాగంగా స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూడబోతున్నాం. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇప్పటివరకు మనం 25 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతిదీ చాప్టర్ వైజ్గా ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో రాబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా ఆ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా మనం చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగం కనుక వచ్చినట్లయితే వాటికి సంబంధించి ఇక్కడ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి, జియోగ్రఫీ అండ్ హిస్టరీకి సంబంధించి, కల్చర్కి సంబంధించి, ఇట్లా చాలా సబ్జెక్టులకు సంబంధించి మనం ఇక్కడ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాం. కరెంట్ అఫేర్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇవి రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు అయితే యూజ్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో దీనిలో మనం ఇండియన్ పాలిటీలో భాగంగా సో 73వ రాజ్యాంగ సవరణ కావచ్చు, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన టాపిక్ పైన ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ను ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. సో మొదటగా మీరు వీడియోను పాజ్ చేసుకుని ఓన్గా వీటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో నేను కూడా చాలా మంచి క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే చోళుల కాలంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలన ఉండేదని ఉత్తర మెరూరు శాసనం ప్రకారం తెలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్ చూసినట్లయితే లార్డ్ ఇర్విన్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్గా వర్ణించాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇక థర్డ్ చూసినట్లయితే స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని లార్డ్ రిపన్ అంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మనం సరి అనేవి అయితే గుర్తించవలసి అయితే ఉంటుంది. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఏమంటున్నాడు, చోళుల కాలంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలన ఉండేదని ఉత్తర మెరూరు శాసనం ప్రకారం తెలుస్తుందని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో చోళుల కాలంలో సో ఈ గ్రామీణ స్థానిక సంస్థల పాలన ఉండేదని చెప్పేసి మనకు ఉత్తర మెరూరు శాసనం ద్వారా అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ మనకి ఈ స్థానిక సంస్థల గురించి కనుక చూసినట్లయితే ఇదేంటంటే మనకు అధికార వికేంద్రీకరణలో భాగంగానే ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలను అయితే తీసుకురావడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కింద మనం చూడవచ్చు. ఇది ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం కింద అయితే మనం చూడవచ్చు. ఇంకా అదేవిధంగా మనకు చారిత్రక నేపథ్యంలో కనుక చూసినట్లయితే సో ఇది ఋగ్వేద కాలంలో మనం సభా సమితి అనేది కూడా మనం ఋగ్వేదంలో చూస్తామన్నమాట. ఋగ్వేదంలో ఈ రెండింటి యొక్క ప్రస్తావన కూడా మనకు కనబడుతుంది. సో అదేవిధంగా మనకు కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో, ఏది మౌర్య కాలంలో కూడా కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో ఈ గ్రామిణి అనేటువంటి వర్డ్స్ కావచ్చు, ఓకేనా, అదేవిధంగా దేశ గ్రామిణి అనేటువంటి వర్డ్స్ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. అంటే అప్పటి నుంచే చారిత్రాత్మకంగా మనకు ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రస్తావన ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ దీని నుంచి అబ్జర్వ్ చేయవచ్చు. సో అదేవిధంగా ముఖ్యంగా ఈ చోళుల కాలంకి వచ్చే టైం కనుక చూసినట్లయితే ఈ ఉత్తర మెరూరు శాసనం అనేటువంటిది సో క్లియర్గా మనకు వీళ్ళు స్థానిక సంస్థల పాలన చేశారని చెప్పేసి మనకు దాంట్లో అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అప్పుడు ఈ చోళుల కాలంలో ఆకులను బ్యాలెట్ పత్రాలుగా రంధ్రాలు చేసి అదేవిధంగా కుండలను బ్యాలెట్ బాక్సులుగా ఉపయోగించి సో అప్పుడున్నటువంటి పాలకులను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అనమాట ఆ శాసనం ప్రకారం. అదేవిధంగా పంచాస్ అనేటువంటి ఒక 5 సభ్యులతో కూడినటువంటి ఒక మండలి ఉండేదని చెప్పేసి కూడా చోళుల కాలంలో సో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. అదంతా మనకు చారిత్రక నేపథ్యం కింద అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది కరెక్టే. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్లయితే లార్డ్ ఇర్విన్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్గా వర్ణించారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో అంటే మనం బ్రిటిష్ ఇండియాలో కనుక చూసినట్లయితే మరి వీటి యొక్క ప్రస్తావన ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే సో మనకు లార్డ్ ఇర్విన్ కాదండి. సో ఈ లిటిల్ రిపబ్లిక్గా వర్ణించినటువంటి వ్యక్తి లార్డ్ ఇర్విన్ కాదు, చార్లెస్ మెట్కాఫ్ అనేటువంటి పర్సన్ ఈ విధంగా అనడం జరిగిందంట. ఇతను మనకు ఇది బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ మెట్కాఫ్ ఏమన్నాడంటే సో భారతీయ గ్రామీణ సమాజాలను ఏమన్నాడంటే లిటిల్ రిపబ్లిక్గా వర్ణించడం జరిగింది. సో ఇక్కడ లార్డ్ ఇర్విన్ అనడానికి ఇది తప్పు. ఇక థర్డ్ చూసినట్లు ఏంటిది, ఇక్కడ స్థానిక ప్రభుత్వాల యొక్క పితామహుడు అని లార్డ్ రిపన్ అంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్. సో స్థానిక సంస్థల పితామహుడు ఎవరని చెప్పేసి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిండు. సో లార్డ్ రిపన్, ఓకేనా. అయితే మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా 1870లోనే లార్డ్ మేయు సో ఈ స్థానిక ప్రభుత్వాలను తొలిసారిగా భారతదేశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే భారతదేశంలో ఈ స్థానిక ప్రభుత్వాలకు ఒక మౌలిక స్వరూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ లార్డ్ రిపన్. అందుకని ఇతన్ని స్థానిక
ప్రభుత్వాల పితామహుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎప్పుడంటే ఇతను తీసుకొచ్చినటువంటి చట్టం 1882లో దీనికి ఒక చట్టం తీసుకొస్తాడు. సో దీన్నే మనం స్థానిక ప్రభుత్వాలకు మాగ్మా కట్టగా పిలవడం జరుగుతుంది. కాకపోతే మొట్టమొదటిసారిగా వచ్చింది మాత్రం 1870లో మేయు, లార్డ్ మేయు తీసుకొస్తాడు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతానో మనం అక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి అంటే లార్డ్ మేయు అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, లేదా స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని చెప్పేసి ఎవరిని అంటారంటే లార్డ్ రిపన్ అని చెప్పేసి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు 193 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల యొక్క పనితీరును సమీక్షించడానికి 1907 వేసినటువంటి కమిటీ ఏది అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఇది బ్రిటిష్ ఇండియాలో వేసినటువంటి కమిటీ అన్నమాట. సో అప్పుడు భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల యొక్క పనితీరు కావచ్చు, అవి విజయవంతం కాకపోవడానికి గల కారణాన్ని సమీక్షించడం కోసం 1907 మనకు కమిటీ వేసిరు. అది ఏ కమిషన్? సో రాయల్ కమిషనా, ఆర్సీ దత్ కమిషనా, చార్లెస్ హబ్ హౌస్ కమిషనా, లేదా మింటో మార్లే కమిషనా? దీంట్లో ఏ కమిషన్ వేశారంటే రాయల్ కమిషన్ అండి. ఎవరి అధ్యక్షతను వేశారంటే మనకు చార్లెస్ హబ్ హౌస్ అనేటువంటి ఈ ఇతను ఒక పర్సన్, ఈ చార్లెస్ హబ్ హౌస్ అనే పర్సన్ యొక్క అధ్యక్షతన మనకి రాయల్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాయల్ కమిషన్లో మన భారతదేశం నుంచి ఉన్నటువంటి ఏకైక సభ్యుడు ఎవరంటే ఆర్సీ దత్. దీనిలో ఒక మెంబర్గా ఉన్నాడు అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్సీ దత్ అనేటువంటి పర్సన్ ఈ రాయల్ కమిషన్లో మన భారతదేశం నుంచి ఉన్నటువంటి ఏకైక పర్సన్ అనమాట. ఎవరి అధ్యక్షతను వేశారంటే చార్లెస్ హబ్ హౌస్ అనేటువంటి పర్సన్ యొక్క అధ్యక్షత ఈ రాయల్ కమిషన్ వేయడం జరిగింది. సో ఇది కొన్ని సిఫారసులను చేసింది అనమాట. దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామాన్ని స్థానిక సంస్థల్లో ఒక ప్రాథమిక యూనిట్గా పరిగణించాలని చెప్పేసి ఇట్లా కొన్ని సిఫారసులను చేసింది. దీని యొక్క రిపోర్ట్ను 1909 ఇవ్వడం జరిగింది. సో 1909 మనకి ఏమొచ్చింది, మింటో మార్లే సంస్కరణ రావడం జరిగింది. సో ఈ మింటో మార్లే సంస్కరణలో భాగంగా కూడా కొన్ని సంస్కరణలు, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది అనమాట. సో మింటో మార్లేను ఏమని పిలుస్తారు అనేది కింద కామెంట్ చేయండి. చాలాసార్లు మనకు అడిగిండు మింటో మార్లేకు ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది, అతన్ని ఒక విధంగా పిలవడం జరుగుతుంది, అదేంటనేది కింద కామెంట్ చేసేటువంటి రైట్ నేమ్ చేయండి. మనం ఆల్రెడీ చట్టాలకు సంబంధించి మొదటి క్లాస్లో మనం పాలిటిక్స్ సంబంధించి చట్టాల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 25 క్లాసులు అయితే చేయడం జరిగింది. అవన్నీ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. చాలా మంచి క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, 100% మీకు అయితే యూజ్ ఉంటుంది. దానిలో కూడా మనం చట్టాల గురించి ఇవన్నీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, 1948 ముందు సమాజ వికాస ప్రయోగాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు ఇది స్వాతంత్రం రాకముందు కూడా ఈ సమాజ వికాస ప్రయోగాలకు సంబంధించి కొన్ని ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. సో వాటిలో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఒకటి మిస్టేక్ ఉంది. అవి జరిగినటువంటి ప్లేసెస్ కావచ్చు, అవి జరిగినటువంటి ఇయర్కి సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది. దానికి సంబంధించి ఏది మిస్టేక్ ఉందో ఇక్కడ గుర్తించండి. ఇక్కడ ఈ వారికి ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ప్రయోగాలు ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో వాటి గురించి చూద్దాం. ఇక ఫస్ట్ ఏమంటున్నాడు, గుర్గావ్ ప్రయోగం వచ్చేసి 1920 అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు ఈ గుర్గావ్ జిల్లా అనేటువంటిది మనకి ఎక్కడ ఉంటుందంటే, సో హర్యానాలో, పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి, అప్పుడు పంజాబ్లో భాగంగానే ఉండేదన్నమాట హర్యానా కూడా. సో పంజాబ్ రాష్ట్రంలో గుర్గావ్ జిల్లాలో, సో ఈ 1920 మనకెవరు, ఎఫ్ఐ బ్రెయిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే, సో వ్యవసాయ ఉత్పత్తిని కావచ్చు, ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సో దీన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ గుర్గావ్ ప్రయోగం ఎప్పుడు 1920 ఎవరు చేపట్టారంటే ఎఫ్ఐ బ్రెయిన్ అనేటువంటి వ్యక్తి దీన్ని చేపట్టడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక సెకండ్ ఏమంటాడు, మార్తాండం ప్రయోగం తమిళనాడు అంటున్నాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అంటే డైరెక్ట్గా అడిగిండు. సో మార్తాండం ప్రయోగం ఎక్కడ జరిగిందంటే మనకు తమిళనాడులో జరగడం జరిగింది. తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి జిల్లాలో, సో మార్తాండం అనేటువంటి ఒక విలేజ్ అనమాట, అక్కడ ఆ గ్రామంలో ఇది జరపడం జరిగింది. ఎవరంటే మనకు అమెరికాకు సంబంధించినటువంటి స్పెన్సర్ హెచ్ అనేటువంటి పర్సన్ దీన్ని అక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ పునర్నిర్మాణం కావచ్చు అండ్ పాడి పరిశ్రమ, దానిలో తేనెటీగల పెంపకం, అదేవిధంగా కోళ్ళ పరిశ్రమలు కావచ్చు. సో వీటిలో ఆధునిక సాగు పద్ధతులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశాడనమాట. సో ఇది కరెక్టే. ఇక నెక్స్ట్ బరోడా ప్రయోగం వచ్చేసి విటి కృష్ణమాచారి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇతను బరోడా దివాన్గా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. అంటే ఈ బరోడా సంస్థానంలో ఎవరైతే యువత ఉంటారు కదా, సో యువతలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి సో ఈ ఉద్యమాన్ని తీసుకురాచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఇక నెక్స్ట్ పిర్కా ప్రయోగం, సో వచ్చేసి 1946 అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇది మనకు మద్రాస్ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రయోగం అనమాట. టంగుటూరి ప్రకాశం పంతులు గారు సో ఈ ప్రయోగాన్ని చేయడం జరిగిందనమాట. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా కొన్ని, అంటే తాలూకాలను కొన్ని పిర్కాలుగా విభజించి వాటి యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి సో ఇటువంటి ప్రయోగం చేయడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఈ అనేది మనకు తప్పుగా ఇచ్చాడు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇది ఇటావా అనేటువంటిది మనకు మధ్యప్రదేశ్లో జరగలేదండి. ఇటావా అనేటువంటిది ఎక్కడ జరిగిందంటే యూపీలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఆల్బర్ట్ మేయర్ అనేటువంటి ఒక ఇంజనీర్ సాయంతో 97 గ్రామాలను వీళ్ళు తీసుకొని
ఒక ప్రయోగాత్మక పౌర సౌకర్యాలు కల్పించడం కోసం వీళ్ళు అక్కడ ఒక ప్రయోగం చేశారనమాట. సో 97 గ్రామాలకు సంబంధించి మొదటి దశలో. సో ఇది ఎక్కడ ఉంది ఇటావా అనేటువంటిది యూపీలో ఉంది. ఇంక ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. సో శ్రీ శాంతినికేతన్ ప్రయోగం వచ్చేసి మనకు 1922 జరిగిందండి. ఇది మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చేశారు. ఓకేనా? అదేవిధంగా మనకు ఇంకోటి సేవాగ్రామ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అది 1933 జరిగినటువంటిది. ఓకేనా? సో ఇది మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్ధాలో దీన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా అది కూడా ఆర్థిక సమానత్వం కావచ్చు, సామాజిక సమానత్వం అనేటువంటి దానితో సో ఈ ప్రయోగం కూడా చేస్తారు. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇయర్స్ అవి జరిగినటువంటి ప్లేసెస్ మీద మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగింది కనుక చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సమాజ అభివృద్ధి పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇవన్నీ మనకు స్వాతంత్రం అనంతరం ఈ సామాజిక వికాస పథకాల కింద వీటిని చూస్తాం. ఇంతకుముందు స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి ప్రయోగాలు, ఇక స్వాతంత్రం తర్వాత ఎటువంటి మనకు ప్రయోగాలు వచ్చాయండి, ఎటువంటి కమిటీలు వచ్చాయి, ఎటువంటి అంటే ఈ మనకు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎటువంటి ప్రయోగాలు చేపట్టారు, ఎటువంటి కమిటీలు వేశారనేది ఇక మీద క్వశ్చన్స్ రూపంలో మనం చూస్తాం. సో ఇక్కడ విషయాలైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సరికాని అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ విషయంలో వీటి కృష్ణమ చారి కమిషన్ సూచన మేరకు దీన్ని ప్రవేశపెట్టారంటున్నారు. దీన్ని ఈ సమాజ అభివృద్ధి పథకం, దీన్నే మనం ఏమంటాం అంటే సిడిపి అని చెప్పేసి అంటాం. ఓకేనా? సిడిపి. సో ఇది వీటి కృష్ణమాచారి కమిషన్ సూచన మేరకు దీన్ని ప్రవేశపెట్టారంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో వీటి కృష్ణమాచారి కమిషన్ సూచన మేరకు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1952 అక్టోబర్ 2 దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సెకండ్ కూడా కరెక్ట్. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. ఇయర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చిందని చెప్పేసి ప్రీవియస్లో మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిండు. 1952 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఇది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఈ పథకానికి రష్యాలో ఉన్నటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ సహకారం అందించింది అంటున్నాడు. సో ఇది తప్పండి. సో ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేటువంటిది మనకు రష్యాలో లేదు, ఇది ఎక్కడ అమెరికాలో ఉందన్నమాట. ఓకేనా? సో డైరెక్ట్ అంటాడు దీనికి సమాజ అభివృద్ధి పథకానికి క్రింది ఏ దేశ సహకారం అందించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ రష్యా అని ఇచ్చాడు. సో రష్యా అనే తప్పు. సో ఇది ఏంటిది, అమెరికాకు సంబంధించినటువంటి ప్రయోగం. సో దీనికి ఒక కాలపరిమితి పెట్టుకున్నారు. ఇది దీన్ని అమలు చేయడం కోసం 3 సంవత్సరాలు అనేటువంటి ఒక కాలపరిమితి కూడా వీళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ విషయంలో అయితే వ్యక్తి వికాసం ద్వారా సమాజం యొక్క సంక్షేమం సాధించడం కావచ్చు అండ్ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క వికాసం ద్వారా సంక్షేమాన్ని సాధించడం అనేది ముఖ్య లక్ష్యం అనమాట. దీనికి ఒక 3 ఇయర్స్ వీళ్ళు ఒక టర్న్ పెట్టుకున్నారు. సో దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించారనమాట. ఒక్కొక్క బ్లాక్లో దాదాపుగా 100 గ్రామాలను చేర్చడం జరిగింది. అంటే దానికి సంబంధించి 70,000 జనాభా ఉంటే ఒక బ్లాక్గా డివైడ్ చేసేసి బ్లాక్ అభివృద్ధి కోసం బ్లాక్ డెవలప్మెంట్ అధికారి బీడీఓ అని చెప్పేసి ఒక అధికారిని తీసుకొచ్చారనమాట. ఓకేనా? అంటే ఈ బ్లాక్ స్థాయిలో బీడీఓ ఒక ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాటిని ఈ సమాజ అభివృద్ధి పథకం కింద చేర్చి వాళ్ళు చేయడం జరిగింది. 3 ఇయర్స్ అనమాట దీని యొక్క కాలపరిమితి తీసుకొని. ఓకేనా? సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేది తప్పుగా ఉంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్ట్లు అయితే ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో పేపర్1 అండ్ పేపర్2కి సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ పడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదే కాకుండా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంక ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. కరెంట్ అఫేర్స్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6 మంత్స్కి అయితే 100 రూపీస్ అయితే ఉంది. ఇండివిజువల్గా కూడా మీరు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు. దాంతోపాటుగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి. చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగినట్లయితే ఈ క్రింది ఏ పథకాన్ని నెహ్రూ నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించాడు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా. సో దేన్ని, సమాజ అభివృద్ధి పథకాన్న, జాతీయ విస్తరణ సేవల పథకాన్న, లేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థన, లేకుంటే నీలో కేరీ ప్రయోగమా? సో దీంట్లో దేన్ని మనకు నెహ్రూ నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించాడు? సో ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకి ఇది జాతీయ విస్తరణ సేవల పథకం. సో దీన్ని మనకు నిశ్శబ్ద విప్లవంగా మనకెవరు నెహ్రూ గారు అభివర్ణించడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం అంటే NESS అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమాజ అభివృద్ధి పథకంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మనకు 1953 గుర్తుంచుకోండి. ఇయర్ కూడా ఇంపార్టెంట్. 1953 అక్టోబర్ 2 దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో అభివృద్ధి పథకాన్ని 3 సంవత్సరాల కాలానికి రూపొందిస్తే సో దీన్ని జాతీయ విస్తరణ సేవల పథకాన్ని మాత్రం శాశ్వతంగా, దీనికి ఒక టైం అనేది లేకుండా శాశ్వతంగా దీన్ని అయితే దీన్ని విస్తరించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జాతీయ విస్తరణ సేవల
పథకం ఎప్పుడు వచ్చింది, 1953లో రావడం జరిగింది. సో దీన్ని నెహ్రూ నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా ఎస్కే డే అనేటువంటి పర్సన్ కూడా, ఇతను కూడా ఒక వాఖ్య చేయడం జరుగుతుంది. ఇతను ఏమంటాడంటే, సో ఈ ఎన్ఈఎస్ఎస్ ప్రాజెక్ట్ని ఏమంటాడంటే, సో సుశిక్షితులైనటువంటి తోటమాలు నిర్వహించేటువంటి అందమైనటువంటి ఉద్యానవనం అని చెప్పేసి అంటాడు అన్నమాట. సో అట్లా ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగిండు ఒక పథకానికి సంబంధించి అది విమర్శ అనుకోవచ్చు, దానికి సంబంధించి వీళ్ళు చేసేటువంటి కామెంట్ మనం అనుకోవచ్చు. సో అట్లా కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు కనుక వాటిని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క వివిధ కమిటీలకు సంబంధించి సరికాని జాత అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కొన్ని కమిటీలు అయితే ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కమిటీలకు సంబంధించి అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే వీటిలో ఒక జత తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వచ్చేసి 1957 అంటున్నాడు. అదేవిధంగా అశోక్ మెహతా కమిటీ 1977 అంటున్నాడు. అండ్ దంతవాల కమిటీ 1980 అంటున్నాడు. ఎల్ఎం సింఘ్వి కమిటీ 86 అంటున్నాడు. పీకే తుంగన్ కమిటీ వచ్చేసి 1988 అంటున్నాడు. సో దీనిలో ఒక ఇయర్ తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ మన ఆన్సర్ కనుక చూసినట్లయితే దంతవాల కమిటీ అండి. సో దంతవాల కమిటీ అనేటువంటిది మనకు 1980లో రాలేదు. సో ఇది ఎప్పుడు వచ్చింది, దంతవాల కమిటీ వచ్చేసి మనకు 1978లో రావడం జరిగింది. 1978 తర్వాత మనకు దంతవాల కమిటీ 1978లో రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి నేను సపరేట్గా క్వశ్చన్ తీసుకున్నాను, నెక్స్ట్ వస్తాయి. అక్కడ మనం ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి సంబంధించి కావచ్చు, అశోక్ మెహతా కమిటీ కావచ్చు, ఇవన్నీ కమిటీలకు సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎట్లా అడుగుతున్నారంటే, సరైన క్రమంలో లేకుంటే అవి వచ్చినటువంటి ఇయర్స్ అనుగుణంగా ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు మనకి ఇయర్స్ అనేది కంపల్సరీ తెలియాలి కనుక గుర్తుంచుకోండి. ఇట్లా ఇస్తాడు, ఇవిలో ఏవో నాలుగు ఇచ్చేసి సరైన క్రమంలో అమర్చమంటాడు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటాడు, దంతవాల కమిటీ, పీకే తుంగన్ కమిటీ అంటాడు. సో వాటిని ఒక సరైన క్రమంలో అమర్చమంటాడు కనుక ఇంపార్టెంట్. ఇంక ఇవే కాకుండా ఇంకా మనకు ఏది హనుమంతరావు కమిటీ అని చెప్పేసి, జేవీకే రావు కమిటీ అని చెప్పేసి అవి కూడా ఉంటాయి. సో వాటిని కూడా నెక్స్ట్ మనం క్వశ్చన్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ చూద్దాం. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది తప్పుగా ఇచ్చాడు. సో అదే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనిలో ఏవి సరి అనేవి గుర్తించండి. సో వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి, ఈ కమిటీని ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా అభివర్ణిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్ మనకే. సో దీన్ని ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా అభివర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటి కమిటీ అన్నమాట, దీనికి సంబంధించినటువంటి ఇది మొట్టమొదటి కమిటీ కింద కూడా చెప్పడం జరుగుతుంది. మనం ఇంతకుముందే చూసాం ఈ కమిటీ ఎప్పుడు 1957లో వేయడం జరిగింది. అయితే ఎందుకు వేస్తారు ఈ కమిటీ అనేది కనుక చూసినట్లయితే, మనకు అంతకుముందు ఏదైతే ఈ సమాజ అభివృద్ధి పథకం కావచ్చు, అదేవిధంగా జాతీయ విస్తరణ సేవల కార్యక్రమం ఉంది కదా, సో అవి ఆశించినటువంటి ఫలితాలు సాధించాయా లేదా అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులపైన సో ఈ కమిటీని వేయడం జరిగింది. 1957లో ఎవరి అధ్యక్షతన అంటే బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతన ఈ కమిటీని వేయడం జరిగింది. దీన్ని మనకు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా అభివర్ణిస్తారు. ఫస్ట్ది కరెక్టే. సో ఈ కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిందండి. సో అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్నంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసిందని చెప్పేసి అన్నాడు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను గుర్తుంచుకోండి. సో ఇక్కడ మూడంచెలు అంటే ఏంటిది, మళ్ళీ గ్రామ స్థాయిలో ఏముంటుందో తెలియాలి. గ్రామ స్థాయిలో మనకి ఏంటిది, గ్రామ పంచాయతీ ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత ఈ బ్లాక్ స్థాయిలో, సో బ్లాక్ స్థాయిలో కనుక చూసినట్లయితే పంచాయతీ సమితి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక జిల్లా స్థాయిలో కనుక చూసినట్లయితే జిల్లా పరిషత్ ఉంటుంది. సో ఇట్లా మనకు మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసింది. సెకండ్ ఇది కూడా కరెక్టే. ఇక థర్డ్ చూసినట్లయితే, దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. సో ఇది తప్పండి. సో దేశంలో మనకు మొట్టమొదటిసారిగా మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏంటిదంటే రాజస్థాన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది మనకు. ఫస్ట్ మనకు రాజస్థాన్ అయితే, సో ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ అండి. సెకండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు నీలం సంజీవ్ రెడ్డి గారు 1959లో, ఇది చాలాసార్లు అడిగిండు, 1959లో మనకు నవంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. సో తర్వాత శ్రీకాకుళంలో ఏపీలో కూడా దీన్ని స్టార్ట్ చేశారు. సో మనకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది తప్పు ఉందంటే, సెకండ్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమంటున్నాడు, ఈ కమిటీ 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి అని చెప్పేసి, అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా ఏది ఈ ప్రతిపాదనలు ఎన్నికలు జరగాలని, అంటే స్వతంత్ర ప్రతిపాదికన ఎన్నికలు జరగాలి, ఎటువంటి రాజకీయ ప్రలోభాలు ఉండకూడదని చెప్పేసి కూడా ఈ కమిటీ సూచించడం జరిగిందనమాట. జిల్లా పరిషత్కు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించాలి అని చెప్పేసి కూడా చెప్తుంది అనమాట. ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగిండు, ఏది బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి సంబంధించి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏది తప్పు ఉంది, థర్డ్ తప్పు ఉంది కనుక 1, 2, 4 అవుతుంది. సో 1, 2, 4 అనేటువంటిది ఆప్షన్ బి అనే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ, ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు, ప్రతిదీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే అశోక్ మెహతా కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో అశోక్ మెహతా కమిటీకి సంబంధించి దీనిలో ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ అండి. ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ కమిటీలో సభ్యులు వచ్చేసి అశోక్ మెహతా అంటున్నాడు, అదేవిధంగా నమ్ముద్రి పాద్ అంటున్నాడు, ఎంజి రామచంద్రన్ అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఈ కమిటీలో మనకు సభ్యులు ఎవరు, ఈ ముగ్గురు సభ్యులుగా ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి. సభ్యుల గురించి కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఏ కమిటీ వచ్చినా కూడా ఆ కమిటీలో సభ్యులను కంపల్సరీ గుర్తుంచుకోండి. సో నేరుగా కూడా క్వశ్చన్ అడుగుతాడు వాటికి సంబంధించి. ఇది ఇంతకుముందు చెప్పాను, ఏ సంవత్సరంలో వచ్చింది కమిటీ, 1977లో రావడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు జనతా ప్రభుత్వం వస్తుంది, మొరార్జీ దేశాయి సీఎంగా ఉండడం జరుగుతుంది ఆ టైంలో. సో ఈ కమిటీ అయితే మనకు అశోక్ మెహతా కమిటీ అయితే రావడం జరిగింది. ఇది కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా సో జనతా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కమిటీ కింద చూడవచ్చు. ఇంకా నెక్స్ట్, ఈ కమిటీలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ సూచించింది అంటున్నాడు. ఈ కమిటీ రెండంచెల, ఇంతకుముందు మనకు అశోక్ మెహతా కమిటీ, మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ కనుక చూసినట్లయితే మూడంచెలు. సో ఇది ఏమేస్తుంది, మూడంచెల వ్యవస్థను రద్దు చేసి రెండంచెల విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి సూచిస్తుంది. ఆ రెండంచెలు ఎట్లుండాలంటే ఒకటి వచ్చేసి జిల్లా పరిషత్ అంటుంది, ఇంకొకటి వచ్చేసి మండల పరిషత్ అంటుంది. ఓకేనా, ఒకటి మండల పరిషత్ అంటుంది. సో ఈ మండల పరిషత్లను దేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు కర్ణాటక అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడిగిండు. దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ మండల పరిషత్లను అప్పుడు మనకు ఎన్టీఆర్ హయాంలో మండల పరిషత్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది, అది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది. సో అది కూడా కరెక్ట్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పంచాయతీరాజ్ సంస్థల్లో అన్ని పదవులకు 6 సంవత్సరాల కాల వ్యవధి నిర్ణయించాలని చెప్పిందని చెప్పేసి అంటున్నాడు. ఇది తప్పండి. సో ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్తుంది, అంతకుముందు మనం 5 సంవత్సరాలు అని చెప్పేసి చూస్తాం ఇంతకుముందు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే 6 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి చెప్తారు. ప్రతి పదవి అనేది 4 ఇయర్సే, 4 సంవత్సరాల కాల వ్యవధికే నిర్ణయించాలని చెప్పేసి చెప్తుంది. ఇది తప్పుగా ఇచ్చాడు. ఇంకా పంచాయతీలు విఫలమైనటువంటి దేవుడు కాదని, వాటికి సరి అయినటువంటి విధులు నిధులు సమకూర్చితే విజయవంతంగా పనిచేస్తాయని చెప్పేసి తన నివేదికలో ఈ సెంటెన్స్ను మనకు వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగిండు. సో విఫలమైనటువంటి దేవుడు కాదని చెప్పేసి ఏ కమిటీ తన సిఫారసులో పేర్కొంది అని చెప్పేసి అన్నాడు. సో అది మనకు అశోక్ మెహతా కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంతకుముందు మనం నెహ్రూ అనేటువంటి నిశ్శబ్ద విప్లవం కావచ్చు, ఇటువంటి కామెంట్స్ను డైరెక్ట్గానే క్వశ్చన్ అడుగుతారు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇది దీనికి సంబంధించి. ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది తప్పుగా ఉంది కనుక అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది ఏ కమిటీ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది అని చెప్పేసి అంటున్నాడు. ఏది ప్రణాళిక బోర్డుల గురించి ప్రస్తావించింది ఏ కమిటీ దీనిలో, దంతవాళ కమిటీయా, సిహెచ్ హనుమంతరావు కమిటీయా, జీవీకే రావు కమిటీయా, లేదంటే పైవన్నీ కమిటీలు ఈ విధంగా అన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ అని చూసినట్లయితే మనకు సిహెచ్ హనుమంతరావు కమిటీ అండి. ఇది కూడా ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగిండు. సిహెచ్ హనుమంతరావు కమిటీ సో మనకి ఏం చెప్తుంది, సో ఈ జిల్లా ప్రణాళికలపై అధ్యయనం చేయడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇయర్ కనుక విషయంలో అయితే 1984, ఇది కూడా గుర్తుంచుకోండి ఇయర్ కూడా. సో ఇక్కడ జిల్లా ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలి అండ్ జిల్లా ప్రణాళిక సంఘాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఏదైనా ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. దానికి సంబంధించి జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనకు సమన్వయకర్త ఎవరు ఉండాలని చెప్తుంది అంటే కలెక్టర్ వ్యవహరించాలని చెప్తుంది. అది కూడా ఓకేనా, కలెక్టర్ ఉండాలని చెప్పేసి మనకు ఈ సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984లో వచ్చినటువంటి కమిటీ చెప్తుంది. సో దంతవాళ కమిటీ కూడా మనం ఇంతకుముందు చూసాం, ఎప్పుడు ఇది 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా బ్లాక్ స్థాయి ప్రణాళికలపైన అధ్యయనం చేసినటువంటి కమిటీ అనమాట. సో బ్లాక్ స్థాయి ఇది ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతాడు. సో బ్లాక్ వ్యవస్థ గురించి ఏ కమిటీ ప్రస్తావించిందంటే దంతవాళ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ క్రింది ఏ కమిటీ సూచనల ఆధారంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. ఏ కమిటీ సూచనల వల్ల ఈ రెండు సవరణలు తీసుకొచ్చారంటున్నాడు. సో పీకే తుంగన్ కమిటీయా, గాడ్గిల్ కమిటీయా, లేదంటే ఎల్ఎం సింఘ్వీ కమిటీయా, అండ్ ఇక్కడ చూసినట్లయితే అశోక్ మెహతా కమిటీ. సో ఏ కమిటీ సూచన మేరకు అంటున్నాడు ఇక్కడ. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు ఎల్ఎం సింఘ్వీ కమిటీ అండి. ఎల్ఎం సింఘ్వీ కమిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ. సో ఇది మనకు 1986లో వేసినటువంటి కమిటీ అనమాట. సో దీని యొక్క సిఫారసులకు సంబంధించి మనకు చాలాసార్లు అడుగుతున్నాడు. సో ఇవి ఏమని సిఫారసు చేస్తుందంటే, సో పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించాలని చెప్పేసి తెలుపుతుంది. అంటే పంచాయతీలకు రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరుగుతుంది. సో ఈ సూచనల మేరకు మనకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తుంది. సో దీది అంటే ఏంటి, నగరపాలక సంస్థలు కావచ్చు, అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలకు ఏంటి రాజ్యాంగ హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఈ 64, 65 రాజ్యాంగ సవరణ తీసుకొస్తుంది. కాకపోతే ఇవి మనకు పాస్ కావు. సో దీని గురించి ఇంకో క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఇది 73వ రాజ్యాంగ సవరణ చూసేటప్పుడు అక్కడ చూద్దాం. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఏంటిది, ఎల్ఎం సింఘ్వీ కమిటీ. ఇక్కడ కమిటీ ఇయర్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 1986, ముఖ్యంగా ఇది పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించాలని చెప్పేసి చెప్పినటువంటి కమిటీ అనమాట. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి మరియు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని సూచించినటువంటి క్రింది కమిటీ ఏదన్నమాట. సో ఇది మనకు స్థానిక సంస్థలకు సంబంధించి, పీకే తుంగన్ కమిటీయా, గాడ్గిల్ కమిటీయా, ఎల్ఎం సింగ్వి కమిటీయా, అశోక్ మెహతా కమిటీయా? సో దీనిలో మన ఆన్సర్ చూసినట్లయితే తుంగన్ కమిటీ అండి, పీకే తుంగన్ కమిటీ. ఇంతకుముందు మనం చూసాం పీకే తుంగన్ కమిటీ ఏ ఇయర్లో వచ్చింది, 1988. ఇయర్స్ గుర్తుంచుకోండి, 1988 రావడం జరిగింది. ఇది కూడా మనకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం హయాంలో ఈ కమిటీ వేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఇది కూడా స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పేసి తెలుపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం ఎల్ఎం సింగ్వి కూడా చూసాం. సో తర్వాత పీకే తుంగన్ కమిటీ కూడా రాజ్యాంగ హోదా కల్పించాలని చెప్పేసి చెప్తుంది. అండ్ ఇంకా దాంతోపాటుగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి కూడా ఇది తెలపడం జరుగుతుంది. అదే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాల నిర్ణీత పదవి కాలాన్ని ఉండాలి. ఒకవేళ పెంచవలసి వస్తే దాన్ని 6 నెలల వరకు పెంచాలని చెప్పేసి ఇటువంటి కీలక సూచనలు చేస్తుంది. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలుపుతుంది. ఇక గాడ్గిల్ కమిటీ. సో ఈ గాడ్గిల్ కమిటీ మనకు ఇది కూడా సేమ్ ఇదే ఇయర్లో వస్తుందండి, 1988 రావడం జరుగుతుంది. ఇది కూడా పంచాయతీరాజ్ సంస్థలు ఎలా అయితే బాగా పనిచేస్తాయనే అంశం పైన సో గాడ్గిల్ అధ్యక్షతన ఈ కమిటీ వేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా మనకి పీకే తుంగన్ చెప్పినటువంటి సిఫారసులే దీనిలో కూడా మనం చూస్తాం. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూసినట్లయితే, పంచాయతీరాజ్ ఎన్నికల అధ్యయనం కోసం, ఇంపార్టెంట్ ఇది కూడా, ఎన్నికల అధ్యయనం కోసం వేసినటువంటి క్రింది కమిటీ ఏదంటున్నాడు? విఆర్ రావు కమిటీయా, జి రాజగోపాల్ కమిటీయా, కె సంతానమా, లేదంటే జి రామచంద్రన్ కమిటీయా? సో ఆన్సర్ చూసినట్లయితే మనకు కె సంతానం కమిటీ అని. కె సంతానం కమిటీ ఏ ఇయర్లో ఇది తీసుకొచ్చిందంటే, ఏ ఇయర్లో వేసిందంటే 1965 వేయడం జరిగిందనమాట. ఓకేనా, ఎన్నికల అధ్యయనం కోసం కూడా 1965 పంచాయతీరాజ్ ఎన్నికల అధ్యయనం కోసం వేసినటువంటి. ఇప్పుడు అనేక ఈ వివిధ అధ్యయన బృందాలు ఉంటాయి, దానిలో ఈ కె సంతానం కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు తరచూ అడుగుతున్నాడు గుర్తుంచుకోండి. అండ్ విఆర్ రావు కూడా, ఇతను పంచాయతీ గణాంకాలు హేతుబద్ధీకరణ చేయడం కోసం ఒక కమిటీ వేస్తారు. ఇంకా ఈ రాజగోపాల్ అనేటువంటి వ్యక్తి న్యాయ పంచాయతీల అధ్యయన కమిటీ అంటాం, ఇది 1962 వస్తుంది అన్నమాట ఇది. ఓకేనా, సో ఇవి చిన్న చిన్న కమిటీలు అనమాట, వీటిని గురించి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వీటిని కూడా ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది, సో వీటిని కూడా మీరు గుర్తుంచుకుని. ఇక్కడ ఇంకొకటి ఏంటిది, రామచంద్రన్ కమిటీ ఇచ్చాను. సో ఈ రామచంద్రన్ కమిటీ వచ్చేసి పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సంబంధించి కమిటీ వేస్తారనమాట. ఓకేనా, ఇది కూడా గుర్తుంచుకోండి. 1972 వస్తుంది. సో ఇది సారీ 1966 వస్తుంది, 1966 వచ్చినటువంటి కమిటీ జి రామచంద్రన్ కమిటీ. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీనిలో ఏవి సరైనవో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 9వ భాగాన్ని రాజ్యాంగంలో చేర్చారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 మనకు 9వ భాగాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది చాలాసార్లు అడిగిందండి. సో ఇయర్ ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు 73వ రాజ్యాంగ సవరణ 1992 రావడం జరిగింది. కాకపోతే దీనికి మనకు 1993 ఏప్రిల్ 24 మనకు ఎవరు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర ఇస్తారు. కాకపోతే మనకి ఇది వచ్చినటువంటి ఇయర్ వచ్చేసి 1992 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 9వ భాగాన్ని చేర్చారు. అండ్ ఈ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 29 అంశాలతో కూడినటువంటి విధులను పేర్కొన్నారు అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 11వ షెడ్యూల్ని కూడా చేరుస్తారండి. ఓకేనా, 9వ భాగాన్ని 11వ షెడ్యూల్ని. ఓకేనా, దానిలో 29 అంశాలతో కూడినటువంటి విధులను పేర్కొన్నారు. సో ఇది చాలాసార్లు అడిగండి, 29 ఎన్ని అంశాలు ఎన్ని విధులు ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఓకేనా, 29 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ రాజ్యాంగ సవరణ సమయంలో ఉన్నటువంటి అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే మనకు. ఇది దీనిపైన ఆమోద ముద్ర ఇచ్చినటువంటి అప్పటి రాష్ట్రపతి ఎవరంటే శంకర్ దయాళ్ శర్మ. ఇప్పుడు 1993 దీనికి మనకు రాష్ట్రపతి ఆమోదం వచ్చింది, 1993 ఏప్రిల్ 20 వచ్చింది అనమాట. ఓకేనా, ఇది కూడా అడిగిండు అప్పటి రాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి. సో అప్పుడు ఎవరు పీఎంగా ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. సో మనకు 73వ రాజ్యాంగ సవరణ అంటే 1992-93 ఎవరు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఈజీ అండ్ మనం చాలాసార్లు కూడా డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు 3 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఈ 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం రూపొందించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది కూడా. సో ఏంటిది, రాజస్థాన, ఆంధ్రప్రదేశ, కేరళన, కర్ణాటకన? సో మొట్టమొదటిసారిగా ఈ 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మనకు 1993 కర్ణాటక సో ఫస్ట్ టైం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, కర్ణాటక అనేది ఫస్ట్. ఇంతకుముందు మనం రాజస్థాన్ సమయం చూసాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సెకండ్ అని చెప్పేసి చూసాం. ఓకేనా, తర్వాత కేరళకు సంబంధించి ఎక్కడ చూడలేదు. సో ఇది కర్ణాటక. సో కర్ణాటక అనేటువంటిది ఏంటిది, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం రూపొందించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, అది మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిండు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, ఇక్కడ
సో ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో April 24 జాతీయ స్థానిక స్వపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో ఇదే రోజు మనకి ఇది చట్టం అమల్లోకి వచ్చింది కనుక, సో April 24 మనకు ఇది 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం. అమల్లోకి వచ్చింది మాత్రం 93లో అమల్లోకి వచ్చింది, కాకపోతే దీని ద్వారా చేర్చబడిన అంశాలన్నీ మనకు 1992లోనే ఉంటాయి. సో అది గుర్తుంచుకోండి. సో April 24 మనకు ఏది జాతీయ స్థానిక స్వపరిపాలన దినోత్సవంగా ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, మరి ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2015 నుంచి ప్రారంభించారు అంటున్నాడు. ఇది తప్పండి. సో ఇది మనకు ఎప్పుడు 2010 అంటే అప్పుడు మనకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. సో ఈ 2010 నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 2010 నుంచి దీన్ని ప్రతిసారి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది మాత్రమే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 15th వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో సరికానిది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎక్కువసార్లు ఇప్పటివరకు అయితే క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది. ఏదైతే మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ఆర్టికల్స్ సంబంధించి ఏది ఏదాన్ని తెలుపుతాయని చెప్పేసి అంటున్నాడు. సో మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏంటంటే 243 ఆర్టికల్ కావచ్చు, 243 ఏ నుంచి స్టార్ట్ చేస్తే, ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఏ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇప్పటివరకు 243 ఓ వరకు సో మనకు కొన్ని ఆర్టికల్స్ చేర్చారు. అంటే మొత్తం ఎన్ని అంటే 16 ఆర్టికల్ చేర్చారండి. ఇది కూడా గుర్తుంచుకునే సంఖ్యను. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 16 ఆర్టికల్ చేర్చడం జరిగింది. అయితే ఏ ఆర్టికల్ ఏం తెలుపుతుంది అనేది కూడా మనకు ఇప్పటికీ రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు, వాటిని గుర్తుంచుకోండి. ఇక్కడ 243 ఏ వచ్చేసి గ్రామసభ ఏర్పాటు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. 243 ఏ వచ్చేసి గ్రామసభ ఏర్పాటు గురించి తెలుపుతుంది. అంటే గ్రామసభ ఎట్లా ఏర్పడాలి, ముఖ్యంగా బలవంతరాయ్ మెహతా కమిటీ అనేటువంటి మనకు గ్రామసభ గురించి ప్రస్తావించలేదు అనమాట. కాకపోతే మిగతా కమిటీలు మనకు ప్రస్తావిస్తే ఆ గ్రామసభ ఏర్పాటు కావచ్చు. సో వాటి గురించి ప్రస్తావిస్తాయి. ఇక 243D అంటున్నాడు. సో 243 వచ్చేసి పంచాయతీరాజ్ రిజర్వేషన్లు అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇది రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది. ఇది కరెక్టే. డి వచ్చేసి రిజర్వేషన్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి, మహిళలకు ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎట్లా రొటేషన్ ప్రాసెస్లో రిజర్వేషన్స్ ఎట్లుంటాయని చెప్పేసి తెలుపుతుంది. ఇక 243C వచ్చేసి మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క నిర్మాణం గురించి తెలుపుతుంది. ఈ మూడు కరెక్టే. సో ఇది తప్పించింది మనకు. 243G అనేటువంటిది పంచాయతీ సభ్యుల యొక్క అర్హతలు కాదు. సో ఇది ఏం తెలుపుతుంది, అధికారాలు విధుల గురించి తెలుపుతుంది. సో అర్హతల గురించి తెలిపేటువంటిది ఏంటంటే మనకు 243F అనమాట. 243F అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సభ్యుల యొక్క అర్హతల గురించి తెలుపుతుంది. అదే 243G అనేటువంటిది అధికారాలు విధుల గురించి తెలుపుతుంది. ఇది అధికారాలు విధులు, ఓకేనా, అధికారాల విధులు. ఇది వచ్చేసి 243F వచ్చేసి సభ్యుల యొక్క అర్హతలు. సో ఇట్లా ఏదైనా అడగవచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 243A నుంచి స్టార్ట్ చేస్తే ఓ వరకు ఉన్నటువంటి ప్రతిదీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ హింది ఇవ్వవచ్చు, లేకుంటే ఏదైనా ఒక ఆర్టికల్ ఇచ్చి దేనికి సంబంధించింది అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇటువంటి ఎక్కువగా అడుగుతున్నాను మనకు. సో గ్రామసభ ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా వ్యవహరిస్తుంది అంటున్నాడు. ఎస్, ఇది మనకు ప్రత్యక్ష గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా వ్యవహరిస్తుంది, ఓకేనా, ఇది కరెక్టే. ఇంకా నెక్స్ట్, గ్రామసభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి. అంటే కనీసం 2 సార్లు, అంటే 2 కంటే ఎక్కువ సార్లు కావచ్చు, కనుక కాకపోతే మినిమం 6 మంత్స్కి ఒకసారి, అట్లా 6 మంత్స్కి ఒకసారి అయితే 2 టైమ్స్ కదా. సో మినిమం 2 టైమ్స్ సమావేశం కావాలి అనమాట. ఇది కూడా కరెక్టే. మనకి ఏది ఇది దేంట్లో ఉంటాయి, 243A ఉంటాయి. ముఖ్యంగా 243A అనేది చూస్తాం మనం ఇంతకుముందు, దానిలో ఈ విధానాలు ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్, గ్రామసభ అధ్యక్షత వహించేది గ్రామ కార్యదర్శి అంటున్నాడు. ఇది తప్పు. గ్రామసభకు అధ్యక్షత వహించేది ఎవరంటే సర్పంచ్, ఓకేనా. అక్కడ ఉండేటువంటి సర్పంచ్ దానికి సంబంధించి అధ్యక్షత వహిస్తారు. ఎవరైతే ఆ గ్రామానికి సర్పంచ్ ఉంటాడో అతను. ఒకవేళ అతను కనుక ఇది ఆబ్సెంట్ అయినట్లయితే ఉప సర్పంచ్ దానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో ఈ గ్రామసభను పోలినటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం ప్రీవియస్లో క్వశ్చన్ అడిగినాండి. స్విట్జర్లాండ్లో ఉంది. మనకు సేమ్ గ్రామసభను పోలినటువంటి వ్యవస్థ వేరే ఇతర దేశాల్లో కనుక చూసినట్లయితే మనకు ఈ స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నెక్స్ట్, గ్రామ పంచాయతీ వ్యవస్థలో మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్, 1/3 రిజర్వేషన్లు అనేది మనకు రిజర్వేషన్లు ఇది మనకు ఈ స్థానిక సంస్థలో అయితే ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు, అక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గుర్తుంచుకోండి ఇక్కడ దీనికి సంబంధించి. సో ఇక్కడ ఆప్షన్ C అనేది తప్పు. ఆప్షన్ C అనేది మనకు సర్పంచ్ అని రావాలి, అక్కడ కార్యదర్శి వచ్చింది కనుక. సో అదే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటున్నాడు. సో పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి రాష్ట్రం ఇది ఉత్తరప్రదేశ్, గోవానా, బీహారా,
పంజాబా, ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. సో బీహార్ అండి, బీహార్ మొట్టమొదటిసారిగా సో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినట్టు రాష్ట్రం. సో ఇప్పటి వరకు మనకు ఉత్తరప్రదేశ్ కావచ్చు, గోవా 50% రిజర్వేషన్ కల్పించలేదు. పంజాబ్లో మనకు 50% రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. మనకు ఇంకా మిగతా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో, దాదాపుగా ఒక 22 రాష్ట్రాల్లో మనకు ఈ 50% రిజర్వేషన్స్ అయితే కల్పించడం జరిగిందనమాట. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే సో బీహార్ అన్నమాట. సో బీహార్ మనకు ఫస్ట్ టైం ఈ 50% రిజర్వేషన్లు ఏది పంచాయతీరాజ్ ఎన్నికల్లో కల్పించినట్టు రాష్ట్రం కింద. సో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 243K ఆర్టికల్ ఈ క్రింది దేని గురించి తెలుపుతుంది. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 243K సో ఇక్కడ ఏమంటున్నాడు, రాష్ట్ర ఆర్థిక సంఘం అంటున్నాడు. సో రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది మనకు 243 ఏం తెలుపుతుంది, ఐ తెలుపుతుంది. సో ఇది కాదన్నమాట. ఇక నెక్స్ట్ పంచాయతీల ఖాతాల యొక్క ఆడిటింగ్ అంటున్నాడు. సో ఆడిటింగ్ వచ్చేసి మనకు జే తెలుపుతుంది అండి. అండ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చేసి మనకు కే తెలుపుతుంది. ఇంపార్టెంట్ ఇది. సో దీనికి సంబంధించి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక పంచాయతీల యొక్క ఆదాయ వనరులు వచ్చేసి మనకు హెచ్ తెలుపుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం ఐ గుర్తుంచుకోండి, ఆర్థిక సంఘం అంటే ఐ అట్లా. ఎన్నికల సంఘం వచ్చేసి కే తెలుపుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ఇవి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ టైం అంటున్నాడు, సో భారతదేశంలో 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో 4 అంచెల పంచాయతీ, జనరల్గా మనకు 3 అంచెల పంచాయతీ వ్యవస్థను మనం చూస్తాం. సో ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రం 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది. ఇక మహిళలకు ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మహిళలకు ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే మనకు మహారాష్ట్ర. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వేయడం తప్పనిసరి చేస్తున్నటువంటి, అంటే దీని ఈ ఓటు వేయడం తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఓకేనా. ఆ రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది మనకు మొన్న రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ అనేది, గుర్తుంచుకోండి, గుజరాత్. ఇక ఇది తప్పు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేసినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కాదు. సో ఇది వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ అండి. అక్కడ ఎస్సీలు లేరు, ఎస్సీలు లేనటువంటి స్టేట్ ఏంటంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. అట్లా కూడా గుర్తుంచుకొని, ఎస్సీలు లేనందువల్ల స్థానిక సంస్థల్లో ఈ ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకు ఒక 20 క్వశ్చన్స్, దీనికి సంబంధించినటువంటి 73వ రాజ్యాంగ సవరణ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే చూసాం. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ వచ్చి ఇతర అంశాలపైన కూడా మరికొన్ని క్వశ్చన్స్ తోటి మరొక వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా దీనికంటే ప్రీవియస్ క్లాసెస్ కోసం మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. సో ఇక్కడ ప్లేలిస్ట్లో మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇక్కడ 23 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 24th వీడియో. సో ప్రతిది మీకు టాపిక్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇంకా అవే కాకుండా ఇక్కడ ఉద్యమానికి సంబంధించవచ్చు, చరిత్రకు సంబంధించవచ్చు, ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మీరు చూసి మీకు నచ్చినట్లయితే ఫాలో కండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో కూడా మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.